వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ది వాచింగ్ వీదరిక యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మనకి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే రోల్కి వీళ్ళైతే ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. సో జనరల్గా ఈ యొక్క ఓపెనింగ్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం యాక్టివ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే లేటెస్ట్ అప్డేట్స్ వస్తుందో వెంటనే నేను పట్ల వీడియో అయితే చేస్తుంటాను. సో చాలా వరకు ఒక 3 times కూడా ఈ యొక్క పర్టికులర్ వీడియో అయితే చేశాను. సో ప్రీవియస్గా అన్నమాట, లాస్ట్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్లోని. సో దాని యొక్క రిజల్ట్ ఏంటంటే అరౌండ్ 20 members మన సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు యాజ్ ఏ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్గా. ఓకే, సో చక్కగా వర్క్ చేసుకుంటున్నారు, దే ఆర్ ఎర్నింగ్ అన్నమాట. సో కావస్తే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో 20 members సో డిస్ప్లే చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో చూడండి ఒకసారి వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. సో మీరు కూడా సెలెక్ట్ అవుతారు. సో ఒకవేళ కనుక మీరు ప్రాపర్ వేలో మీరు చక్కగా ఈ యొక్క వీడియో కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చూస్తే ఓకే. సో వీళ్ళంతా చూసారు కదా, రైట్? సో ఇప్పుడు మనకి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ యొక్క మెయిన్ రోల్ ఏముంటుందంటే జస్ట్ ఓవర్ ది ఫోన్ అన్నమాట. సో ఐసీఐసీఐ బ్యాంక్ గురించి, సో డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్స్ చేస్తుంటారు. సో అబౌట్ ది డిఫరెంట్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, దాని గురించి సేవింగ్స్ అకౌంట్ గురించి, కరెంట్ అకౌంట్ గురించి ఫోన్స్ చేస్తుంటారు. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇవ్వడం, లేకపోతే ఇండోర్ సో డోర్ స్టెప్కి వచ్చి సో చాలామంది డౌట్స్ అడుగుతుంటారు ఎలా ఓపెన్ చేయాలి. సో సేవింగ్స్ అకౌంట్ అవ్వచ్చు, కరెంట్ అకౌంట్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ పాలసీస్ అవ్వచ్చు, వాటి గురించి మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మనం అయితే అప్లై చేస్తాం. వన్స్ కనుక మీ యొక్క రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయిందంటే వీళ్ళు మీకు అయితే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని అయితే క్వాలిఫై చేస్తారు. అదొక ప్రాసెస్ ఉంటుంది. సమ్ టైమ్స్ కొంతమందికి అయితే ఫస్ట్ అయితే టెస్ట్ పెట్టారు, టెస్ట్ పెట్టిన తర్వాత అందులో క్వాలిఫై అయితే వాళ్ళు డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూ లొకేషన్కి రమ్మని సో ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో ఈ డిఫరెంట్ ప్రాసెస్ వాళ్ళు అయితే ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఇది సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పలేమన్నమాట. ఓకే, అది మొత్తం గుర్తుపెట్టుకోండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని ప్రాపర్గా అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, ఇది యొక్క పర్టికులర్ రోల్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకైతే సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. 0 అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే రైట్, సో ఈ యొక్క పర్టికులర్ రోల్కి శాలరీ చూసుకుంటే మనకైతే 2.27 lakhs ప్లాన్ నుంచి మ్యాక్సిమం 3 to 5 lakhs ప్లాన్ వరకు కూడా వేరీ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇనీషియల్గా యాజ్ ఏ ఫ్రెషర్కి మనకి ఒక 18 to 20,000 అయితే ఈజీగా వస్తుంది మన చేతికి. సో అక్కడ నుంచి మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీ యొక్క శాలరీ అయితే డిసైడ్ అయితే అవుతుంది. అది మొత్తం గమనించండి, మనకి ఇంగ్లీషు యాజ్ వెల్ అస్ దాంతోపాటుగా హిందీ అండ్ తెలుగు కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. సో గైస్, హిందీ అంతగా మాకు రాదు, కొద్దిగా మేము మేనేజ్ చేయగలం అంటే ఎస్, యూ కెన్ అప్లై అన్నమాట. సో ఎలాగ మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు ఇంగ్లీష్లోనే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లేకపోతే హిందీ, కొంతమంది తెలుగు కస్టమర్స్ ఫోన్ చేస్తుంటారు, తెలుగు వాళ్ళు వచ్చి బ్రాంచ్కి వచ్చి మాట్లాడుతుంటారు కదా, వాళ్ళతో తెలుగులో మాట్లాడినా సరిపోతుంది అన్నమాట. ఓకే, ఈ యొక్క 3 languages కనుక బెటర్గా వస్తే మీరు తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి. హిందీలో కొద్దిగా మేనేజ్ చేసినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అటల్. ఓకే, ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మీ యొక్క టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, డోంట్ వరీ అటల్. ఓకే, సో గైస్ ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేయడం అంతా కూడా మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, వద్దాం, లెట్స్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఐసీఐసీఐ యొక్క కెరియర్ సైట్లోనే స్పాట్ అయింది. ఇది మనం ఎక్కడి నుంచి తెచ్చింది అయితే కాదు, అది మొత్తం గుర్తుపెట్టుకోండి. ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అన్నమాట. గైస్ ఇది చూస్తే సో ఎప్పుడు కూడా మనకి ఎనేబుల్ ఉంటుంది, అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనకి హ్యాండిలింగ్, రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్, క్వైరీస్ ఏమైనా ఉంటే సో ఓవర్ ది ఫోన్ మనం అయితే వాళ్ళకి రిజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ చూస్తే ప్రొవైడింగ్ కస్టమర్స్ విత్ రిలవెంట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, అంటే ఐసీఐసీఐ సర్వీసెస్ గురించి, ప్రోడక్ట్ గురించి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తామని ఇచ్చారు. ఓవర్ ది ఫోనే మొత్తం అంతా కూడా కస్టమర్కి సపోర్ట్ ఇస్తారు, అందుకు మించి ఏం లేదు. ఒకటి చూడండి, ఫ్లూయెన్స్ మనకి ఇంగ్లీష్లోనే హిందీలోనే కొద్దిగా ఫ్లూయెన్స్ అయితే ఉండాలి. మీకు రొటీన్ షిఫ్ట్లో మీరు వర్క్ చేసేటట్టు మీరైతే రెడీగా ఉండాల్సి మెన్షన్ అయితే చేశారు. ఓకే, మంచి ప్యాషనెట్గా ఉండాలి, కస్టమర్ ఫస్ట్ ఫేజ్లో మీరైతే వర్క్ చేయాలన్నమాట. గ్రాడ్యుయేట్స్ విత్ 0 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి అయితే లొకేషన్ గౌహతి, చెన్నై, ఇందోర్, హైదరాబాద్ అనే. సో మనకి యూజ్ అయ్యే లొకేషన్స్ చూస్తే మనకైతే హైదరాబాద్ ఉంది, చెన్నై కూడా ఉంది. ఇంకా ఇలా చూస్తే మనకైతే మినిమం ఎక్స్పీరియన్స్ మన 0 నుంచి మ్యాక్సిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై అయితే చేయొచ్చు అన్నమాట. చాలా మంచి అప్డేట్. సో మీరు చక్కగా అప్లై చేయడం కోసం ఇక్కడ నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అన్నమాట. అది లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వీధిటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకు వచ్చేసి అప్లై లింక్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేస్తారంటే ఈ యొక్క పేజ్లోకి వచ్చేస్తారు, అందుకు మించి ఏం లేదు. ఓకే, సో అప్లై హియర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇచ్చేసిన తర్వాత అప్లికెంట్ లాగిన్ అని ఉంటుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం ఒక క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలంట. బిఫోర్ దట్ ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సైన్అప్ అని ఉంటుంది కదా, ఆ యొక్క సైన్అప్ మీద అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైతే సైన్అప్ మీద క్లిక్ చేస్తారో ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్రౌజ్ మీకు ఇచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేయండి. ఆఫ్టర్ దట్ మొత్తం మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్, మిడిల్ నేమ్, అదే మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్. ఒకవేళ కనుక మీరు ఎవరైనా అప్లై చేయకపోతే తొందరగా అప్లై చేసుకోండి. ఓకే, పాన్ కార్డు, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే రిలవెంట్ అయినా ఇర్రెలివెంట్ అయినా వర్క్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ మీరు ఇక్కడ వర్క్ రెఫరెన్స్ ఇవ్వాలి, లేకపోతే నో ప్రాబ్లమ్ స్కిప్ చేసేయచ్చు. సో సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ కొద్దిగా అడుగుతారు, సో అది ఇచ్చేసి తొందరగా అయితే అప్లై చేసేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటాయి కాబట్టి ఆ యొక్క లింక్ యూస్ చేసి తొందరగా అప్లై చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఓకే, సో ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అందరికీ సెలవు, దిస్ ఇస్ ఉదయ్, యూ వాచింగ్ వి ద డెడికేటెడ్ యూట్యూబ్ ఛానల్. గైస్, బై బై.